అందరు నమస్కారం, నేను మీ బాలరాజు బొమ్మసాని. ప్రస్తుతం పత్రికల్లో కానీ మన ప్రసార మాధ్యమాల్లో జరుగుతున్న చర్చ ఏంటంటే, జనసేన పార్టీ పొత్తు ఉంటుందా ఉండదా, జనసేన పార్టీ పొత్తు ఎవరికి అవసరం, ఎవరికి అత్యవసరం, జనసేన పార్టీ జనసేన బీజేపీ విడిపోవడం అనేది ఏ పార్టీలకి ఏ పత్రికలకి అత్యవసరం అనేది చర్చ నడుస్తూ ఉందన్నమాట. నిజంగా ఒకసారి మనం చూసుకున్నట్లయితే, జనసేన పార్టీ ఏదైతే జనసేన బీజేపీ కూటమి ఏదైతే ఉందో ఎన్నికల తర్వాత ఒక బలీయమైన శక్తిగా, అంటే ఒక బలమైన పోరాట శక్తిగా ఈ రోజున రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీని, అధికార పార్టీ చేస్తున్న దౌర్జన్యాలకు కానీ రాష్ట్ర సంక్షేమానికి విఘాతం కలిగించే చర్యల్ని నిలవరించడంలో ఈ రెండు పార్టీలు ముందున్నాయన్నమాట. ఇది చూసి, అంటే ఎక్కడైతే అధికార పక్షానికి పోటీ వస్తుందని గ్రహించాయో, అంటే ఏదైతే ప్రతిపక్షాన్ని నిలవరీయకుండా, అంటే రాష్ట్రంలో లేకుండా చేస్తాయని చెప్పి గ్రహించాయో, ఈ పచ్చ పార్టీలు కానీ మిగతా పార్టీలు కానీ, పచ్చ బొలుగు పత్రికలు కానీ, ప్రసార మాధ్యమాలు కానీ, వెబ్సైట్లు కానీ ప్రారంభించినమాట. ఏ విధంగా వీళ్ళిద్దరిని విడగొట్టాలి, కలిసి ఉండకూడదనే ఒక కుట్రతో ఈ రోజున వాళ్ళ అనుకూలమైన వ్యక్తులతో అనుకూలమైన ఛానల్లో కూర్చోబెట్టి వాళ్ళకి అనుకూలమైన మాటలు మాట్లాడే విధంగా ఈ రెండు పార్టీల మధ్య వీటిని విడగొట్టే విధంగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళకి అంటే చేస్తూ ఉన్నారన్నమాట. నిజంగా జనసేన పార్టీ బీజేపీ పార్టీ పొత్తు ఎవరికి అవసరం అంటే ఇద్దరికీ అవసరం. ఎందుకంటే జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో బలంగా ఉంది. జనసేన పార్టీ మన బీజేపీ దగ్గర పోలిస్తే జనసేన పార్టీ బలంగా ఉంది. అదే తెలంగాణలో జనసేన కంటే బీజేపీకి మనకు పట్టుంది కానీ బలంగా ఉందన్నమాట. ఎలా అంటే, పోరాటానికి సరిపోతుంది కానీ గెలుపు కావాల్సిన ఆ ఫలితం రావాలంటే ఇద్దరికీ అవసరమే. అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక ఉదాహరణ తీసుకుంటే, ఒక 100 ఓట్లు ఉన్నాయనుకోండి, వీళ్ళకి ఈ రెండు పార్టీలకి చెరువు 49 వస్తే ఆ గెలవడానికి కావాల్సిన 2 ఓట్లు అనేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో భాజపా ఇస్తుంది, అక్కడ తెలంగాణలో మనకి జనసేన పార్టీ ఇస్తుందన్నమాట మన బీజేపీకి. దీనికి ఉదాహరణ తీసుకున్నట్లయితే మన గత కొంతకాలం క్రితం జరిగిన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అంతే కదా. రాష్ట్రంలో మనకి ఎంత బలంగా ఉన్నా కేంద్రంలో మనకి సపోర్ట్ కావాలి కాబట్టి అక్కడ జనసేన పార్టీ బీజేపీ పార్టీ పొత్తు అనేది రెండు రాష్ట్రాలకి రెండు పార్టీలకు కూడా అవసరం అన్నమాట. ఎందుకంటే రాష్ట్రంలో బలంగా ఉన్న ఒక పార్టీకి కేంద్రం తరపున కూడా ఒక బలమైన భరోసా ఉన్నట్లయితే పార్టీకి కానీ పార్టీ క్యాడర్ కానీ చాలా అవసరం అన్నమాట. అలాంటిది కొంతమంది దీన్ని విడగొట్టే విధంగా, అంటే ఏదైనా సరే చేసి ఈ రెండింటిని విడగొట్టేస్తే వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ యొక్క అన్యాయాలని, వాళ్ళ యొక్క అక్రమాలని, వాళ్ళ యొక్క దోపిడీని రాష్ట్రంలో ప్రశాంతంగా తీసుకొచ్చిన ఒక దుర్బుద్ధితో చేస్తున్న మాటలన్నమాట. దీనికి పార్టీ నాయకులు అందరూ, అంటే పార్టీ నాయకులు గ్రహించారు, కాకపోతే కార్యకర్తల స్థాయిలో వాళ్ళని ఒక భ్రమలో గురి చేసి, ఇగో పలానా పార్టీ మీకు అన్యాయం చేస్తుందని ఒక అపోహ సృష్టించి జనాలని కన్ఫ్యూజ్ చేయడమే వీళ్ళ బాధ్యత అన్నమాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి కానీ ఇప్పుడే కాదు, తెలంగాణ నాయకులు కూడా గుర్తించుకోవాల్సింది ఏంటంటే, 2014లో ఇప్పుడు ఈ ఎవరైతే జనసేన పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారో వాళ్ళు ఎవరు 2014లో లేరు అక్కడ. అప్పుడు ఆ పార్టీలు లేరు, అంత యాక్టివ్గా లేరు. ఆ రోజునే 2014 సమయంలోనే ప్రధానమంత్రి గారి నాయకత్వాన్ని బలపరిచి తెలంగాణలో ఒక బలమైన గొంతుగా వినిపించింది మన ప్రధానమంత్రి గారి తరపున, అప్పుడు ఉన్న బీజేపీ తరపున పోరాడింది, మాట్లాడింది, వాళ్ళ కోసం ప్రచారం చేసింది పవన్ కళ్యాణ్ గారు. మీరు గత అనుభవాలు మర్చిపోకూడదు అనమాట. ఎందుకంటే చేసిన మంచిని గుర్తుపెట్టుకోకుండా మేమే మాది అన్న మాటలు మాట్లాడడం కూడా ఎంతవరకు కరెక్టో ఒకసారి మీరైనా ఆలోచించుకోవాలి. ఎందుకంటే మిమ్మల్ని ఏంటంటే, మేము చేసిన పనిని మేము చేశామని చెప్పి చెప్పుకోవడం కంటే కూడా మేము చేసిన పని మీరు గుర్తు, ఎవరైతే మీకు సహాయం చేశారో, అంటే కష్టాల్లో మీ తరపున ఎవరు నిలబడ్డారో, మీతో మీకోసం ఎవరు పోరాడారో, అటువంటి వ్యక్తులకి మీరు ఓ పొగడక్కర్లా, కానీ కనీస గుర్తింపు ఇవ్వడం అనేది ఒక సంస్కారంలో భాగం. మీరు మాట్లాడేటప్పుడు ఎవరైనా సరే ఒకసారి పెద్దలు విఘ్నులు రాజకీయ అనుభవం ఉన్నవాళ్ళు ఒకసారి ఎవరైనా సరే మనం ఒకసారి కలిసి ఉన్నప్పుడు, మీరు ఇప్పుడే కదా 2014 అలయన్స్ అని చెప్పినప్పుడు మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. 2014లో మీకోసం పనిచేశారు, మన జిహెచ్ఎంసీ ఎలక్షన్లో పనిచేశారు, మన రఘున దుబ్బాక ఉప ఎలక్షన్లో పనిచేశారు, రేపు పొద్దున ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి, మాకొద్దు మేము కాదంటే అది తెలంగాణలో మీ ఇష్టం. కాకపోతే ఏంటంటే ఒకసారి మీరు ఆనే ముందు, అడిగే ముందు, చెప్పే ముందు ఆలోచన. ఎందుకంటే గోతికాడ నక్కల్లా కాచుకొని కొన్ని నక్కలు, అంటే విష సర్పాల కంటే ప్రమాదకరమైన ఈ వార్తాపత్రికలు, వీటి మీద విషం చెంపడానికి, జనసేన పార్టీ మీద విషం చెంపడానికి, ఈ పొత్తుని విడగొట్టడానికి సాయి శక్తులు పనిచేస్తూ ఉన్నాయి. ఎందుకంటే జనసేన పార్టీ కార్యకర్తలు కూడా గమనించాల్సింది ఏంటంటే, మన ఢిల్లీ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాల్సిన గౌరవం,
ఢిల్లీ స్థాయిలో జరుగుతూ ఉంది. ఎందుకంటే మీరు ఇక్కడ ఉన్న నాయకుల మాటలు విని, ఇక్కడ చెప్తున్న పత్రికల యొక్క చెప్పుడు మాటలు విని మనం కానీ అతిగా స్పందించడం వల్ల ఏముంటుందంటే మనకి మన పార్టీకి చెడ్డ పేరు వస్తుంది అన్నమాట. ఈ రోజున రాష్ట్రంలో ఉన్న కొంతమంది నాయకులు ఢిల్లీ వెళ్ళడానికి, ఢిల్లీ వెళ్ళి పడిగాపులు పడుస్తున్న సందర్భాల్లో కూడా మనకి మన పార్టీకి కానీ మన నాయకుడికి కానీ సముద్ర స్థానం లభిస్తూ ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అవసరమే ఈ పొత్తు అనేది. రెండు పార్టీలకు అవసరం, ఒకళ్ళకి అవసరం ఒకరికి అనవసరం అనేది లేదు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ బలపడాలన్నా మనం అక్కడ బలపడాలన్నా ఇద్దరికి అవసరం. ఎందుకంటే రెండు చేతులతో కొడితేనే మనకు చప్పట్లు వస్తాయి. కాబట్టి మీరు దయచేసి అధినేత నిర్ణయం వచ్చే వరకు ఎక్కడైనా సరే వార్తాపత్రికల్లో కానీ సామాజిక మాధ్యమాల్లో కానీ మీ స్పందనని కొంతకాలం మీరు పోస్ట్ పోన్ చేసుకున్నట్లయితే మంచిదన్నమాట. అధినేత నిర్ణయం వచ్చినప్పుడు మీరు స్పందించడం, అంతేగాని అతిగా స్పందించడం, మనం అనవసరం మాటలు మాట్లాడడం వల్ల ఏమవుతుంది, రేపు పొద్దున అందరం ఒక ఇంట్లో వాళ్ళం. అంటే ఒక అన్నదమ్ముల మధ్య వచ్చిన చిన్న మనస్పర్ధల్ని వీళ్ళు ఏంటంటే ఏదో శత్రుదేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలా వీళ్ళు క్రియేట్ చేస్తూ ఉన్నారు. దయచేసి వీళ్ళు మాయలు పడకండి. ఎందుకంటే వాళ్ళు పుట్టిందే అంటే తప్పుడు ప్రచారం చేయడంలో దిట్టాలైన ఈ పచ్చ బులుగు వార్తాపత్రిక కానీ వార్తా ఛానల్స్ కానీ. ఎందుకంటే మన పతాక శీర్షికలు వేస్తూ ఉంటాయన్నమాట రేపటి నుంచి. జనసేన అన్యాయం జరిగిపోయింది, జనసేనకు అన్యాయం జరిగిపోయింది అని చెప్పి వీళ్ళు డప్పు కొడతా ఉంటారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే జనసేన పార్టీని తప్పించి వాళ్ళు ఆ పొత్తులో చేరదామనే ఒక విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఈ కుటుంబ పార్టీలని, ఈ రాష్ట్రాన్ని ఇప్పుడు అంటే అన్ని విధాలను నాశనం చేసిన పార్టీలని వాళ్ళు నమ్మేయడానికి సిద్ధం లేరు. మీరు ఒకసారి ఆలోచించుకోవాలన్నమాట. అంత బలంగా ఉన్న అధికార పక్షాన్ని వదిలేసి, ఒకప్పుడు కలిసిన ప్రతిపక్షాన్ని వదిలేసి జనసేన పార్టీని ఎందుకు వాళ్ళు పొత్తు పెట్టుకున్నారనేది మన నాయకుడి యొక్క నిజాయితీ, మన నాయకుడి యొక్క సామర్థ్యం, మన జన సైనికుల యొక్క బలం తెలుసు. కాబట్టి ఈ రోజున జనసేన పార్టీని కానీ జనసేన పార్టీ కార్యకర్తలను కానీ కేంద్ర అధిష్టానం పెద్దలు ఎందుకు గౌరవిస్తున్నారంటే మనం చేసిన బలం, మనం గతంలో మనం వాళ్ళకి పనిచేసి నిస్వార్థంగా ఏదైతే అంటే మనకు ఒక పదవులు ఆశించకుండా పథకాలు ఆశించకుండా ఈ రోజున మన నాయకుడిని ఢిల్లీ స్థాయిలో మనకి ఈ విధంగా గుర్తింపు తెస్తూ వస్తూ ఉంది. దయచేసి మాట్లాడే ముందు ఎవరైనా సరే రెండు పార్టీల కార్యకర్తలు చెప్పేది ఏంటంటే ఈ పొత్తు గురించి పెద్దలు మాట్లాడే వరకు మీరు దయచేసి సంయమనం పాటించండి. మీ అభిప్రాయాల్ని మీ నాయకులు చెప్పిన తర్వాత మీరు ప్రస్ఫుటం చేయండి తప్ప అనవసరంగా వార్తా ఛానల్కి వెళ్ళిపోయి పత్రికలు ఎక్కేసి మేము మాట్లాడాలి ఏదో మాట్లాడని మాటలు మాట్లాడడం అనేది ఇరువురికే మంచిది కాదు. దయచేసి సంయమనం పాటించండి. ఎందుకంటే ఈ పచ్చ బులుగు ఛానళ్ళ కుట్రలో కానీ, ఈ పచ్చ బులుగు పార్టీల ఈ విషయం చెప్పడం సిద్ధంగా ఉన్న పార్టీల మాయలో కానీ మనం పడినట్లయితే రాష్ట్రాన్ని జరగాల్సిన మనం చేయాల్సిన పోరాటాలు మాత్రం ఇలా మిగిలిపోతూ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళ వల్ల రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. ఈ చివరి ఏదైనా హోప్ ఉందంటే ఈ రెండు పార్టీల కూటమే. కానీ ఇదే విధంగా మనం జారవిచ్చినట్లయితే రాష్ట్రాన్ని అదపడం తొక్కేయడంలో మన ప్రయత్నాలు ఉంటాం. ఇప్పటికైనా ఆలోచించుకోండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.